స్వర్ణంధ్ర 2047 సాధనే లక్ష్యంగా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి నాదెండ్ల సలహాలు, సూచనలు స్వీకరించారు. యాక్షన్ ప్లాన్ లో భాగంగా మొదటిగా గుంటూరు జిల్లాలో సమీక్ష నిర్వహించామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రస్తుత రాజకీయ అంశాలపై నాదెండ్ల స్పందించారు. గత ప్రభుత్వానికి ప్రజాహిత పాలన తెలియదని, చంద్రబాబుపై నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. సనాతన ధర్మం సమస్యను సృష్టించింది వైసీపీ అని, ప్రజా సమస్యలపై స్పందిస్తే వైసీపీకి గౌరవం ఉంటుందని హితవు పలికారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్సీలు ఏసురత్నం, లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టిన స్వర్ణాంధ 2047 ప్రణాళిక కోసం వివిధ జిల్లాల నుంచి ప్రజలందరినీ కూడా కలుపుకొని, ప్రజల్లో కూడా ప్రభుత్వ పరిపాలన మేము భాగస్వాములం అనే భావన కలిగే విధంగా వారి అభిప్రాయాలు కూడా సేకరించి వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 50,000 మంది అనేక ఆలోచనలతోటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతోటి జిల్లా యంత్రాంగం అధికారులు, వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది. మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాను, ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టర్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా విద్యావకాశాలని మరింత సాంకేతికంగా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం, రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కష్టపడి పండించే పంటని కేవలం గుంటూరు జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా మంచి మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ క్రాప్స్ రైతాంగానికి మరింత నమ్మకంతో వాళ్ళు చక్కటి వ్యవసాయం చేస్తారనే ఆలోచన వాళ్ళు ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఈ సెమినార్ ద్వారా ఒక నమ్మకం కల్పించగలిగాం. వీటితో పాటు చేనేత రంగం, అదేవిధంగా పర్యాటక రంగం పైన ప్రత్యేక దృష్టి సారించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నేతన్నకు ఈ ప్రాంతంలో ఉన్న చక్కటి గుర్తింపు దాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఎక్కడికక్కడ ఈ నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ కింద క్లస్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ భరోసా కల్పించడానికి కోసం ఈరోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.